ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు 18వ తారీఖు సెప్టెంబర్ నెల 2024న దేవుని జీవవాక్కు మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒక సహోదరునితో కలిసి నేను కాఫీ షాప్కి వెళ్ళాను. అయితే ఆ ప్రదేశం అంతా కూడా షాప్లోకి వెళ్ళిన తర్వాత సిగరెట్ ప్యాకెట్స్తో, సిగరెట్స్తో అలాగే బీడీలతో చూస్తూ ఉంటే చాలా అసహ్యకరంగా ఆ ప్రదేశం అంతా కూడా ఆ టీ కప్పులతో నిండిపోయింది. మేము చూస్తూ ఉన్నాము. కొద్దిసేపటికి ఒక పని ఆమె ఆ షాప్ అంతా కూడా ఒక చీపురు తీసుకొని చక్కగా ఊడుస్తూ ఉంది. ఇంతలో దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు ఆ సహోదరునితో మాట్లాడు అని. అప్పుడు ఆ సహోదరునితో ఇలా ఈ విధంగా చెప్పడం జరిగింది. తమ్ముడు, మన కళ్ళతో చూసినప్పుడు కొన్ని అసహ్యమైనవి ఇందాక మనం చూసాం. ఆ సిగరెట్ ప్యాకెట్స్ కానీ ఆ టీ కప్పులన్నీ కూడా చూసినప్పుడు చాలా అసహ్యంగా, చాలా డర్టీగా మనకి కనపడింది. అయితే ఎప్పుడైతే ఆమె శుభ్రంగా ఊడ్చిందో చాలా ఆకర్షణీయంగా ఈ ప్రదేశం అంతా కూడా మార్చబడింది. అట్లాగే మన కళ్ళతో చూసినప్పుడు అసహ్యాన్ని మనం చూసాం, అపరిశుద్ధతను మనం చూసాం. అది చూసినప్పుడు మనకి చాలా అసహ్యం వేసింది. అయితే మరలా ఆ పని ఆమె శుభ్రపరచినప్పుడు చాలా ఆకర్షణీయంగా ఆ ప్రాంతం కనపడింది మనకి. అట్లాగే దేవుడు మన హృదయాన్ని చూసినప్పుడు అసహ్యమైనది కానీ అపవిత్రమైనది కానీ ఏది మన హృదయంలో ఉండకూడదు అని దేవుడు నాతో అలాగే సహోదరునితో మాట్లాడటం జరిగింది. ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడు ఈ లోకం అంతా కూడా శరీరాశ నేత్రాశ జీవపు డబ్బంతో నిండి ఉంది. ఏదో ఒక విధంగా పాపము మనలో ప్రవేశించడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. అయితే ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో మన హృదయమును విప్పి, మన హృదయమును దేవుడు చూసినప్పుడు అపవిత్రత కానీ అసహ్యమైనవి కానీ ఏవి కూడా మన హృదయంలో ఉండకుండా ప్రతి దినము మనము దేవునికి ప్రార్థన చేస్తూ మన పాపములను ఒప్పుకొని మన హృదయమును కడుక్కోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయం ఎలాగుంది? దేవుడు చూసినప్పుడు నీ హృదయం వైపు నీ హృదయం ఏ విధంగా కనపడుతూ ఉంది? ఆకర్షణీయంగా దేవుడు హత్తుకునే విధంగా నీవు దేవునికి కనపడుతూ ఉన్నావా, లేదా అసహ్యమును పుట్టించే విధముగా పాపముతో నింపబడి ఉన్నావా? ఒకసారి ఆలోచించు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు తన వాక్యం ద్వారా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని. హృదయ శుద్ధి కలిగి మనము దేవుని చూచేవారముగా ఉండులాగున దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.